ఈ ప్రయోగాన్ని చేయటానికి కావలసిన వస్తువులు దిక్సూచి, సూదులు, దండయస్కాంతము, థర్మోకోల్ బాల్స్. ఇప్పుడు సూదిని ఇనపరిజంతో తాకించి పరిశీలిద్దాం. సూది ఇనపరిజన్ని ఆకర్షించలేదు కనుక అది అనయస్కాంత పదార్థం అవుతుంది. సూదిని బల్ల మీద ఉంచుదాం. దండయస్కాంతాన్ని ఒక దాన్ని తీసుకుందాం. దాని యొక్క ఉత్తర ద్రోము లేదా దక్షిణ ద్రోమంలో ఏదో ఒక దాన్ని తీసుకుందాం. ఇప్పుడు నేను దండయస్కాంతం యొక్క ఉత్తర ద్రోవాన్ని తీసుకొని సూది యొక్క ఒక అంచు నుంచి రెండో అంచు వరకు స్పర్శ చేస్తూ రుద్దాం. ఉత్తర ధ్రువాన్ని గాలిలోకి తీసుకువచ్చి మొదటి అంచు నుంచి రెండో అంచు దాకా రుద్దాం. ఈ విధంగా 20 లేక 30 సార్లు ఏకస్పర్శ పద్ధతిలో మనము సూదిని అయస్కాంతీకరిద్దాం. ఇనపరజన్ను కాగితం మీద తీసుకుందాం. సూది యొక్క ఒక అంచును ఇనపరజన్ దగ్గరకు తీసుకొచ్చినట్లయితే సూది ఇనపరజన్ను ఆకర్షించినట్లు తెలుస్తుంది, అనగా సూది అయస్కాంతంగా మారింది. సూదిని దారంతో కట్టి గాలిలో వేలాడదీసి పరిశీలిద్దాం. పరిశీలించినట్లయితే దిక్సూచిలో ఉన్నటువంటి అయస్కాంతం యొక్క ఉత్తర దక్షిణ ధ్రువాల వైపు తిరిగినట్లుగా గమనించవచ్చు. అయస్కాంత సూచిని ఒక పెద్ద గాజు పాత్రని తీసుకుందాం. దిక్సూచిపై నీటితో నింపిన గాజు పాత్రని ఉంచి అయస్కాంతంగా మారిన సూదికి రెండు వైపులా థర్మోకోల్ బాల్స్ గుచ్చి నీటి ఉపరితలంపై ఉంచుదాం. సూది అయస్కాంత సూచిలోని ఉత్తర దక్షిణ ధ్రువాల వైపు తిరిగినట్లుగా మనము గమనించవచ్చు.